విద్యార్థుల ఆరోగ్యం గురించి కనీస ఆలోచన లేకుండా కరోనా విజృంభిస్తున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా జరగబోతున్న జేఈఈ నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను తెలంగాణ కాంగ్రెస్ ఖండించింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపు మేరకు కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరపున కూకట్పల్లి మండల కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూకట్పల్లి మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల వెంగళరావు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్, విఠల్ రెడ్డి, తూమ్ సంతోష్ కుమార్ ఉదయరావు మరియు ఎన్ఎస్యుఈ స్టేట్ జనరల్ సెక్రటరీ మిస్బా తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతంలో కరోనా మహమ్మారి వల్ల యావత్ ప్రపంచం మొత్తం కూడా గడగడలాడుతున్న సమయంలో మరి ఇక్కడ ఏతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందో, ఏతే స్టూడెంట్స్ ఇవాళ ఇళ్లకి వెళ్ళి బయటకు వెళ్ళాలన్నా చదువుకోవాలన్నా ఈత మహమ్మారి వల్ల ప్రాణాలు చేతులు పట్టుకొని విరువిరను ఇదే భయపడుతున్న సమయంలో మరి ఏదైతే జేఈఈ నీట్ ఎగ్జామ్స్ ఏదైతే ఈ బీజేపీ గవర్నమెంట్ మోదీ గవర్నమెంట్ ఆ ఎగ్జామ్స్ పెట్టాలని ముందుకోవడము ఇది చాలా కరెక్ట్ అయిన చర్య కాదు. ప్రజల పిల్లల వాళ్ళ స్టూడెంట్స్తో ప్రాణాలతో చెలగాడమాటమే కానీ ఈ పరిస్థితుల్లో ఎగ్జామ్ పెట్టి పిల్లల అధోగతి వాళ్ళు చాలా ఏదో పట్టణాలకి ఇండ్లు కాల్ చేసిపోయి ఎక్కడెక్కడ రకరకాలుగా యాతన ఉన్న సమయంలో ఈ ఎగ్జామ్ డిక్లేర్ చేయడము మరి దీనికి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు పిలుపు మేరకు మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఎన్ఎస్యుఏ కానీ స్టూడెంట్సే కానీ మా జిల్లా పార్టీ నాయకులు శ్రీశైలం గౌడ్ గారు కానీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నందు గారు మా డివిజన్ ప్రెసిడెంట్లు అందరు విఠల్ రెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడ ఇచ్చిన పీసీసీ ప్రెసిడెంట్ పిలుపు మేరకు ఈ ఎగ్జామ్స్ ఈ జేఈఈ కానీ నీట్ ఎగ్జామ్స్ తప్పనిసరి ఆపాలి. ఈ పిల్లల పానాలతో చెలగాటమాడుతుంది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం. దీన్ని తక్షణమే విరమించుకోవాలని మేము ప్రతి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ప్రతి తెలంగాణలో ప్రతి జిల్లాలలో కూడా గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర నిరసన చెప్తున్నాము. తప్పనిసరి విరమించుకొని పిల్లల ప్రాణాలు కాపాడే విధంగా ఉండాలి. కానీ ఈ టైంలో ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు ఏదో ఇవ్వాలన్నది సరైన నిర్ణయం కాదు. ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్రం వచ్చిన తర్వాత ఇలా పెట్రోల్ డీజిల్ ధరలు ప్రజల మీద భారం మోసడమే కాకుండా ఈ మా సామాన్య ప్రజలు బతకలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడము ఇది మోదీ గవర్నమెంట్కే చెందుతుంది. ఈ మోదీ గవర్నమెంట్ చిన్న స్థాయి చర్యత ప్రజలకు వ్యతిరేక గవర్నమెంట్ ఇది. దీన్ని వీలైన గారు తెలియాలి. చూడు పెట్రోల్ డీజిల్ కనివిరైన రేటు ఏ నాడు కూడా చూడలే మనం ఈ రేట్లు ఆ రేట్లు పెరుగుతున్నాయి. ఇలా బంగారం రేటు చూసుకుంటే ఏ ఎవరమైన మైనార్టీ గిరిజన గిరిజన ఎవరైనా కూడా మన ఇండియాలో ప్రతి ఒక్క మహిళ కోరుకు లేదంటే పావులెత్తు బంగారం కొనుక్కోవాలని ఉంటుంది. ఇలా బంగారం రేటు కొనాలన్నా కూడా కనివిన రేటు ఎప్పుడు కూడా ఈ రేట్లు పెరగలేవు ఏ నాడు కూడా పెరగలేవు. కాంగ్రెస్ సాయంలో ఒక రెండు ఒక చారన్నర ఐదు పైసలు పెట్రోల్ డీజిల్ పెడితే ఈ బీజేపీ నాయకులు రోడ్డు మీకు వచ్చి ఆందోళన చేసేవాళ్ళు. ఈ రోజు ఒక లీటర్ 10 రూపాయలు 15 రూపాయలు చొప్పున పెరిగింది ఈ 2 నెలలనే. ఇంకా ఈ ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్లో చమ్మ రేట్లు బయట తక్కువండే. అయినప్పటికీ ప్రజల మీద బారపడకుండా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రమాదం ఉన్నప్పుడు ఎంతో ప్రజలకు మేలుండగా చేశారు. ఈరోజు అక్కడ రా మెటీరియల్ బ్యారల్ రేటు తక్కువైనప్పటికీ ఇలా పెట్రోల్ డీజిల్ రేటు పెంచుకుంటా ఈ జిఎస్టీ అవన్నీ ప్రజల మీద భారం మోసే టైము. మరి ఈ టైంలో కరోనా